పాలన ఉత్తరాయణ కేసీఆర్ పాలన ఆయుష్మాన్ భారత్ కావాలి కావాలి ఆయుష్మాన్ భారత్ కావాలి కావాలి ఆయుష్మాన్ భారత్ కావాలి కావాలి ఉత్తరాయణ కేసీఆర్ పాలన ఉత్తరాయణ కేసీఆర్ పాలన ఆయుష్మాన్ భారత్ కావాలి కావాలి ఆయుష్మాన్ భారత్ కావాలి కావాలి ఆయుష్మాన్ భారత్ కావాలి కావాలి కోవిడ్-19 పరీక్షలు విస్తృతంగా करोना व्याप्ति विलयतांडव वेला निन्न चूसिनाम ओकटो रोजु 730 पाजिटिव फलितालु रावडं जरिगिंदि इंतकुमुंदु फलितालनु परीक्षलु विस्तृतंगा निर्वहिंचिनप्पुडु रोजुकि 50 नुंचि 100 केसुलु वस्तायि इवाल हैदराबादुलो परीक्ष निर्वहिस्ते रोजुकि 600 700 1000 केसुलु वस्तायि काबट्टि तेलंगाणलो केसुलु तक्कुव लेकपोवडानिकि कारणं केवलं परीक्षलु विस्तृतंगा निर्वहिंचकपोवडमे తెలంగాణ ప్రభుత్వం దగ్గర కరోనా యొక్క పరీక్షలు నిర్వహించేటువంటి ఎక్విప్మెంట్స్ లేవనంటే ఇయాల తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం కరోనా నేపథ్యంలో అనేక మంది పారిశ్రామికవేత్తలు ప్రజలు సంస్థలు సమూహాలు తెలంగాణ ప్రభుత్వానికి విరివిగా విరాళాలు ఇవ్వడం జరిగింది ఈ విరాళాలన్నిటిని కూడా తెలంగాణ ప్రభుత్వం పక్కదోవ పట్టించి కోవిడ్-19 పరీక్షల యొక్క నిర్వహణలో వైఫల్యం చెందింది భారతదేశ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఆయుష్మాన్ భారత్లో ఇవాల కోవిడ్ ఉంటే తెలంగాణ ప్రజల దురదృష్టం ప్రకారం ఇవాల ఆయుష్మాన్ భారత పథకంలో తెలంగాణ ప్రభుత్వం చేరనందు వల్ల ఇవాల తెలంగాణ ప్రజలు ఆయుష్మాన్ భారత్కు దూరమై బతుకుతున్నారు కాబట్టి పిట్టల్లాగా ప్రజలు రాలిపోతున్నటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులను సద్వినియోగం చేసుకొని ప్రతి చోట కోవిడ్-19 పరీక్షల్ని నిర్వహించి ప్రజలకు మాస్కులు శానిటైజర్ లాంటి కనీస సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ రోజు రాయకల్లో కూడా మేము ప్రభుత్వ ఆసుపత్రి ముందర ఈ ధర్నా నిర్వహిస్తున్నాం ఇప్పటికైనా కేసీఆర్ గారు కళ్ళు తెరిచి తెలంగాణ రాష్ట్రం ఆయుష్మాన్ భారత్లో చేరాలని చెప్పి డిమాండ్ చేస్తాం।